శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నోపశాంతియేత్ అగజ ఆనవత్మార్గం గజానన మహనిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాశ్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా గురువుగారైన చక్రాల సుబ్బయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నేను ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. నా పేరు కురవ్విడి జోగారావు. అలాగే ఈ పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా చేపిస్తుంటాను. ఇప్పుడు మనకి ఈ సుమన్ టీవీ వాళ్ళు నాకు క్వశ్చన్ అడిగారు, ఇంట్లో ఎవరు పూజలు చేసుకోవాలి, భార్య చేయాలా భర్త చేయాలా, అదే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు చేసుకోవాలా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవాలా అన్న క్వశ్చన్ నాకు అడగడం జరిగింది. దానికి సమాధానంగా అంటే వాళ్ళు ప్రశ్న అడిగిన వెంటనే నాకు వచ్చిన నవ్వు వచ్చింది. ఎందుకంటే భగవంతుడికి పూజ చేసుకోమని, వీళ్ళు చేసుకోమని, వాళ్ళు చేసుకోమని భగవంతుడు ఎప్పుడు చెప్పలేదండి. మనం చేసుకోవాలంతే భగవంతుడికి. అంతటా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. పైని కిందని పక్కని లోపట బయట అంతా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. ఉదయం లేచి ఆ శ్రీమన్నారాయణ మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నట్టుగైతే మనకు అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇంట్లో ఎవరు పూజ చేయాలని. మనకి యజ్ఞాలు హోమాలు క్రతువులు ఇవన్నీ చేసేటప్పుడు తప్పనిసరిగా భార్య ఉండాలి. భార్య ఉంటేనే వాటి తాలూకా ప్రతిఫలం వస్తుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు కూడా వివాహం చేసుకుని యజ్ఞాలు యోగాలు క్రతువులు చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి ప్రకారం, ఆ సిద్ధాంతాల ప్రకారం మనం తీసుకున్నట్టుగైతే ఇంట్లో ఎవరు పూజ చేయాలి, ముఖ్యంగా ఇంట్లో పూజ చేయవలసిన వారు ఆ ఇంట్లో ఉండే యజమాని చేయాలి, ఆడవాళ్ళు కాదు. యజమాని చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. యజమానే ఎందుకు చేయాలి అని అంటే, భార్య భర్తకి సగభాగం కాబట్టి ఆ పూజా కార్యక్రమాలలో అన్నీ ఆ దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసి, ఆ దేవుణ్ణి తోమి, వాటిని మంచిగా పెట్టి, పువ్వులు అక్కడ రెడీ చేసి పెట్టి, అలాగే దీప ప్రమిదల్లో నూనె వేసి, ఒత్తులు వేసి, అవన్నీ అలంకరణ చేసి అక్కడ పెట్టి, ఆ పంచపాత్రలో నీళ్ళు తీసుకొని అక్కడ పెట్టి, కలుషం చెంబులో నీళ్లు పెట్టుకొని, ఆ ప్రసాదం దేవుడికి ఏమైతే పెడతామో అవన్నీ అక్కడ పెట్టి, ఈ సహాయ సహకారాలన్నీ కూడా భార్య చేయాలి. భార్య చేసిన తర్వాత భర్త ఆ భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన గోత్రనామాలు, వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు, వీళ్ళందరి పేర్లు చెప్పుకొని చక్కగా ఆ స్వామికి షోడశోపచార పూజలు చేసుకోవాలి. షోడశోపచారాలు పూజలు చేసుకుని ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఇందులో సగభాగం భార్యకు వస్తుంది. ఎందుకు వస్తుంది భార్యకి? ఆమె అక్కడ సహాయకారిగా మొత్తం అన్నీ చేసింది కాబట్టి భర్త చేసిన పూజలో సగం పుణ్యం భార్యకు వస్తుంది. అదే భార్య చేసుకుంటే ఆ పుణ్యం భర్తకు రాదు. భార్య భార్యదే, భర్తది మాత్రం సగం వెళ్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఏర్పడినట్టుగైతే ఇంట్లో కుమారుడు, ఆయన భార్య, ఆ భార్య సహకారం చేస్తే ఆ ఇంట్లో ఉండే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఎవరైతే వాళ్ళు ఆ దేవుడికి పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసుకోవడం వల్ల అంత శోభకరంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇంట్లోని దేవుడికి దీపం పెట్టాలి. దీపం అంటే ఏంటండి? కాంతి. దీపం లేకపోవడం చీకటి. చీకటి అంటే నెగిటివ్ వైబ్రేషన్, కాంతి అంటే పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి మీ అందరూ కూడా ఇంట్లోని చక్కగా ఆ శ్రీమన్నారాయణుడికి ప్రతిరోజు ఉదయం దీపం పెట్టుకొని ఆ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని, ఎవరింట్లో అయితే నారాయణ శబ్దం ఉదయం నుంచి ఉంటుందో వాళ్ళిల్లంతా కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఉదయం లేవగానే పాజిటివ్ వైబ్రేషన్స్తో లేవాలి. నెగిటివ్ వైబ్రేషన్స్తో లేస్తే ఉదయం నుంచి సాయంకాలం దాకా అంత నెగిటివే వెళ్తూ ఉంటుంది. ఉదయాన్నే ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడికో, వెంకటేశ్వర స్వామికో, ఇష్టమైన దేవతకో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్టుగైతే వాళ్ళ ఇంట్లోని సకల భోగభాగ్యాలు వస్తాయి. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతే. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అడుగుతారు, ఎవరు పూజ చేసుకోవాలి, ఎందుకు పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే,
మన హిందూ సాంప్రదాయాన్ని తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూ సాంప్రదాయాన్ని తెలుసుకోండి, మన పిల్లలకి నేర్పించండి. లేకపోతే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను మీకు. మీలో సంస్కృతం ఎంతమందికి తెలుసు? సంస్కృతం ఎంతమంది చదవగలరు? సంస్కృతం ఎంతమంది మాట్లాడగలరు? నో ఆన్సర్. 40 సంవత్సరాల కిందట సంస్కృతం ఉండేది అక్కడ. ప్రతి ఒక్కరికి తెలుసు సంస్కృతంలో మాట్లాడుకున్న, సంస్కృతం చదివారు, మంత్రాలు కూడా సంస్కృతంలోనే ఉంటాయి. కానీ ఈరోజు సంస్కృతాన్ని మర్చిపోయాం. మరొక 30 సంవత్సరాలు పోతే తెలుగును కూడా కంప్లీట్గా మర్చిపోతారు అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటారు. చిన్న చిన్న పిల్లలు, మన ఒక దగ్గర గృహప్రవేశం చేసిన అమెరికా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళ పాప, చిన్న పాప, 3 సంవత్సరాల పిల్ల. ఆ పిల్లని అమ్మాయి ట్రామాన్స్ అంటే సార్ అలా పిలిస్తే పాదండి, ఇంగ్లీష్లో పిలవాలి అన్నారు. ఏం సార్ మీరు ఇంట్లో తెలుగు మాట్లాడుకోరని అడిగాను. అక్కడ మాట్లాడకూడదు సార్, ఏమంటే అక్కడ ఆ స్లాంగ్ ఇంగ్లీష్ స్లాంగ్ రాత్రి అన్నారు. అరగంట సేపు తిట్టిన తిట్టి తట్టుకుండా వాళ్ళని తిట్టా. ముందర పిల్లలకి సాంప్రదాయం నేర్పించని చెప్పి. కాబట్టి మనం ఎంత సాంప్రదాయంగా ఉంటే మన పిల్లలు సాంప్రదాయంగా ఉంటారు. మనం ఎంత చక్కగా ముందుకెళ్తే పిల్లలు కూడా అంత ముందుకెళ్తారు. మనమేవి పాటించకపోతే పిల్లలు కూడా పాటించరు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఆ దైవనామస్మరణ చేసుకుని ఆ పద్మావతి అలవేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్షలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.